संयुक्त वाक्यम मदद सामान्य वाक्यम రెండోది సంస్థ వాక్యం రెండు వాక్యాలు అని చెప్పుకున్నాం మూడోది సంయుక్త వాక్యం ఇప్పుడు సంయుక్త వాక్యం అంటే ఏంటి సంయుక్త వాక్యం అంటే ఏంటి సమప్రాధాన్యం గల సమప్రాధాన్యం గల రెండు రెండు అంతకంటే రెండు అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసి అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసి రెండు వస్తే అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసి ఏర్పడితే కలిసి ఏర్పడితే కలిసి ఏర్పడితే దాన్ని అంటారంటే సంయుక్త వాక్యం అంటే సమ ప్రాధాన్యం గల రెండు అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసి ఏర్పడితే దాన్ని సంయుక్త వాక్యంగా మనం చెప్పుకుంటాం అంటే సమ ప్రాధాన్యం రెండు వాక్యాలు కూడా ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలి అలా రెండు వాక్యాలు సమానంగా ఉండి అది ఒక వాచికం ఏర్పడుతుంది రెండు సమాన వాక్యాలు ఒక వాచికం ఏర్పడితే దాన్ని ఏమంటారంటే సంయుక్త వాక్యం అంటే రెండు సమ ప్రాధాన్యమైనటువంటి వాక్యాలు ఒక వాచికం ఏర్పడుతుంది అలా ఏర్పడితే దాన్ని సంయుక్త వాక్యంగా చెప్పుకుంటాం ఒక ఉదాహరణ చూస్తే చూడండి ఒక ఉదాహరణ చూసినట్లయితే మనకి ఏం తెలుసుకోవచ్చు వెంకటాచలం వెంకటాచలం వేషాలు వేస్తాడు వెంకటాచలం ఫస్ట్ వాక్యం ఏంటి వెంకటాచలం వేషాలు వేస్తాడు వెంకటాచలం ఉపన్యాసాలు ఇస్తాడు దేని ఉదాహరణ
సంయుక్త వాక్యానికి ఉదాహరణ. ఇంకో ఉదాహరణ చూడండి, సై డైరెక్ట్ ఉదాహరణ చెప్పండి. ఇలా రాసుకుంటాం. ఇంకో ఉదాహరణ చూడండి, పాపాల రావు అవినీతి పరుడు. సామాన్య వాక్యం అంటే ఏంటి చెప్పుకున్నాం. ఇది కూడా మీకు పాఠంలో నేను బోధించడం
జరిగింది ఒక సమాస క్రియ కలిగి ఉండేది ఒక సమాస క్రియ కలిగి ఉండేది దీని ఏమంటారంటే సామాన్య వాక్యం నాలో చూడండి నాలో ప్రశ్న అడిగినట్లయితే ఇవన్నీ కూడా మీరు ఇదేసారి జాగ్రత్తగా రాసినట్టు కొన్ని అప్రధాన వాక్యాలు కొన్ని అప్రధాన వాక్యాలు ప్రధాన వాక్యం రాసినట్లయితే దాన్ని ఏమంటారు ప్రధాన వాక్యం కలిస్తే దాన్ని ఏమంటారు ఏమంటారు ఇప్పుడు చెప్పుకుందాం మన ఈ తరగతిలో ఏమంటారు ఆన్సర్ ఏంటి దీనికి సంయుక్త వాక్యం ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి మనకి చెప్పుకుంటే వస్తే చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలన్నీ కూడా మీకు నేను మళ్ళా నోట్స్ పెడతాను మీకు ఆ నోట్స్ అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఆ నోట్స్ రూపంలో కూడా ఈ ప్రశ్నలన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి ఆన్సర్తో సహా నేను మీకు రాసి పెట్టడం అనేది జరుగుతుంది దాన్ని కూడా మీకు జాగ్రత్త క్షుణ్ణంగా చదివినట్లయితే వాక్యాలు విద్యార్థించి మనం 5 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు కాబట్టి వాక్య విజ్ఞానం గ్రామంలో కొంచెం కష్టంగా ఉండేది ఈ వాక్య విజ్ఞానమే కాబట్టి వాక్య విజ్ఞానం గురించి చాలా జాగ్రత్తగా మీరు చూసుకుని 5 మార్కులు సంపాదించాలి అంటే నేను ఇచ్చే నోట్స్ మీరంతా చదవాలి ఏంటో ఉండవు మొదటిగా దీంట్లో 15 దిక్కులు ఉంటాయి 15 దిక్కులు ఉంటాయి 15 దిక్కులు అయితే మేము మనకి 5 మార్కులు వచ్చేస్తాయి అది కష్టమేం కాదు కాబట్టి ఈ 15 దిక్కులు కూడా నేను మీకు నోట్స్ ఇస్తాను ఆ నోట్స్ ప్రకారంగానే 15 బిట్లు చదివితే 5 మార్కులు మీకు వచ్చేస్తే కష్టపడితే మా కష్టపడతారు అరగంట కష్టపడి చదువుతారు అరగంటలో మీకు ఎన్నొస్తాయంటే 5 మార్కులు వచ్చేస్తాయి ఇక్కడికి మనకి భాష భాగాలని వాక్యం విజ్ఞానం అయింది కాబట్టి ఈ రెండు పాఠ్యాంశాలు అందులో ఒక 5 మార్కులు భాష విజ్ఞానం వాక్య విజ్ఞానం 5 మార్కులు భాష భాగం నుంచి 5 మార్కులు మనం చెప్పుకున్నాం తర్వాత క్లాసులో మనం సెంటెన్స్ కోసం చెప్పుకున్నాం చాలా జాగ్రత్తగా వినండి వినాలి కొంచెం ఇంటిదగ్గర కూడా మీరు దీనికోసం చూసుకోండి చూసిన తర్వాత నేను చెప్తా ఉంటుంటే మీకు అర్థమవుతుంది లేకపోతే కొంచెం ఇబ్బంది పడాలి సెంటెన్స్ల విషయంలో గతకి కాబట్టి దీంట్లో మనకి 12 మార్కులు ఉంటాయి జాగ్రత్తగా చూడాలి నెక్స్ట్ క్లాస్లో దానికోసం మనం చర్చించుకుందాం జాగ్రత్తగా మీరు ఇంటి దగ్గర